చిరంజీవి గారు ముందు మాట్లాడరా, ఎడి తిరిగి మాట్లాడండి, రండి ప్లీజ్. మాకు మాత్రం భయం లేదనుకుంటున్నారా? మేము ఏదో అందుకే అక్కడిక్కడ చూసి మాట్లాడుతున్నాం మేము. అచ్చా బాబోయ్, నేనేం చేయలేదు నిజంగా. ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ మీ లార్డ్. ఇతను ఏడుస్తున్న దానికి కారణం నేనైతే కాదు. భారతదేశానికి సరిహద్దులు తూర్పున హిమాలయాలు, పశ్చిమాన బంగాళాఖాతం అంటారు. బట్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎవరైనా అవసరంలో ఉన్నారు అంటే ఈస్ట్ మెగాస్టార్, వెస్ట్ మెగాస్టార్, నార్త్ మెగాస్టార్, సౌత్ మెగాస్టార్, బ్యాక్ అండ్ ఫోర్త్ మెగాస్టార్, ఓన్లీ వన్. నిజంగా నేను మొన్న విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారిని చూశాను. రెండు వేల రెండు ఇంద్రా రిలీజ్ ముందు ఏలూరు సాయి బాలాజీ సత్యనారాయణ థియేటర్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి బ్యానర్లు నేను కడుతుండేవాడిని. అలాంటిది మెగాస్టార్ బ్యానర్ గీత ఆర్ట్స్లో ఒక ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ స్థాయిగా ఎదిగానంటే మనకి ఇండస్ట్రీలో ఎవరో లేకపోయినా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు లాగా ఆయన్ని ఇన్స్పిరేషన్ చేసుకుంటే ఏమీ లేనోడు కూడా ఒక స్థాయికి ఎదగలగాడనే ఇన్స్పిరేషనే. నేను ఈరోజు ఇక్కడ కళ్ళు ముందుకు చూడలేకపోతున్నాను, ఎందుకంటే బాస్ కళ్ళలోకి చూడలేం కాబట్టి. నాలాంటి ఎన్నో వందలు వేల లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఒకే ఒక్కడు, అందరి వాడు, చాలామందికి అందని వాడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరే. ఎందుకంటే ఆయన స్థాయికి ఆయన స్థానానికి ఇంట్లో ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీకి అవసరం వచ్చినా, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు అవసరం వచ్చినా, వ్యవస్థకు అవసరం వచ్చినా, ఎవరైనా అవస్థలో ఉన్నా మనం వ్యక్తులను మర్చిపోతాం, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మర్చిపోలేం. ఎందుకంటే ఇండియాకి ఎవరెస్ట్ ఉంది, టాలీవుడ్కి ఉన్న ఎవరెస్ట్ ఓన్లీ వన్ మెగాస్టార్ మాత్రమే. సార్, మీరు ఈరోజు ఈ ఫంక్షన్కి రావటం, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకు తెలుసు ఈరోజు మీకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అయినా సరే పక్కా కమర్షియల్ని బ్లెస్ చేయాలని మీరు వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గోపీచంద్ గారిని గోపీచంద్ అనే నామకరణం చేశారు, కానీ ఆయన పేరు యాక్చువల్గా మమ్మల్ని అడిగితే గోల్డ్ చంద్ అని పెట్టాలి. ఎందుకంటే ఆయన చూస్తానికి హ్యాండ్సమ్గా ఉంటారు, యాక్ట్ చేస్తే ఆసమ్గా ఉంటుంది. ఎక్కడ దాచారండి ఇన్ని రోజులు ఇవన్నీ? అలాగే రాశి కన్నా ఆవిడ పుట్టింది ఢిల్లీలో, ఇల్లు కొనుక్కుంది మన మణికొండ గల్లీలో. చాలామంది హిందీ హీరోయిన్లు వచ్చి మన డబ్బులు తీసుకెళ్ళిపోతుంటారు, కానీ ఆవిడ మన డబ్బులు తీసుకుని మన తెలంగాణలోనే ఇన్వెస్ట్ చేసి ఒక ఇల్లు కొనుక్కున్నారు. థ్యాంక్ యూ రాశి. సో ఈ బ్యానర్లో నా స్నేహితుడు మారుతి వరుసగా కొత్త జంట, బలబల మగాడోయ్, ప్రతిరోజు పండుగ చిత్రాల తర్వాత ఈ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. మారుతికి సినిమాకి తీయాల్సిన సినిమాలో ఉండాల్సిన గ్లామర్ తెలుసు, సినిమా తీయాల్సిన గ్రామర్ తెలుసు. సో ఆయన సినిమాలు చూస్తే మీకు హ్యూమర్ గ్యారంటీ. సో ఈ చిత్రం జూలై 1st తగ్గించిన రేట్ల మీద అందుబాటులోకి వస్తుంది. సో అందరు అభిమానులు ఈ చిత్రాన్ని
ఆదరించాలి. ఒకసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పారు, ఏ సినిమాకైనా తెగే ఫస్ట్ టికెట్ మెగా ఫ్యాన్స్ దే అని. సో ఈ సినిమాకు వచ్చిన మెగాస్టార్ ఆశీస్సులతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మంచి ఓపెనింగ్ ఇస్తారని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి ఈ ఫంక్షన్ సందర్భంలో మళ్ళీ ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుమ గారి ఏజ్ ఈ ఫంక్షన్ అయినా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ లాస్ట్ పంచ్ మళ్ళీ నాకు కొన్ని తెలుసుకోకుండా ఉండడమే మంచిది కానీ.